यूट्यूब फेसबुक तदितर डिजिटल मीडिया नेनु निर्वहिस्तुन्नटुवंटि श्री टीवी चैनल नी आदरिस्तुन्नटुवंटि मित्रुलकु श्रेयोभिलाषुलकु चैनल वीक्षकुलकु मी सिनी नटुडु चिट्टिनेनी लक्ष्मीनारायण हृदयपूर्वक नमस्सुमांजलि। मरी श्री टीवी चैनल द्वारा इप्पटिवरकु नेनु अंदिंचिनटुवंटि वीडियोलनु आदरिंचिनंदुकु पेरु पेरुन अंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालु तेलियजेसुकुंटू इप्पुडु मी कोसं प्रकाशं जिल्ला सिंगरकोंडलो वेंचेसिनटुवंटि श्री आंजनेय स्वामी देवालय యొక్క చరిత్రను డాక్యుమెంటరీ ఫిల్మ్ గా మీకు అందిస్తా ఉన్నాను। ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ని తెలుకించాలని ఈ స్వామివారి మహిమల్ని ఈ ఆలయం యొక్క చరిత్రను కూడా మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ అట్లానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలని మీ మిత్రులందరికి కూడా షేర్ చేయాలని మీ అభిప్రాయాలను తెలియజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను। అట్లానే మీరందరూ కూడా దయచేసి ఈ శ్రీ టీవీ ఛానల్ ని ఎస్ఆర్ఈ శ్రీ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం। నమస్తులతో మీ చిట్టి నేని। श्री आंजनेयं प्रसन्नांजनेयं प्रभा दिव्यकायं प्रकीर्ति प्रधातम्। మనకున్న పుణ్య గాథల్లో అతి పవిత్రమైనది శ్రీమద్ రామాయణం। ఈ శ్రీమద్ రామాయణం త్రేతాయుగమందు విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరామచంద్రుని గురించి తెలియజేసే ఇతిహాసం। రామాయణ గాథలో శ్రీరామునికి నమ్మిన బంటుగా సదా రామనామ స్మరణతో భక్తాగ్రేసురుడిగా తన జీవితాన్ని శ్రీరాముని సేవకే అంకితమనొచ్చిన విశిష్ట మహాపురుషుడు శ్రీ ఆంజనేయుడు। వేద వేదాంగాలను అధ్యయనం చేసిన మహాపండితుడు, సకల ధర్మ శాస్త్రాల నీతికోవిదుడు, సత్య స్వరూపుడు, మహాజ్ఞానవంతుడు, ఆనంద నిలయుడు, పరమ శాంతచిత్తుడు, అతి బలవంతుడు, నిగర్వి, కామరూపుడు, బ్రహ్మదేవునితో సమానమైనవాడు శ్రీ ఆంజనేయుడు। అంజనాదేవి కేసరి దంపతులకు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించి బ్రహ్మదేవుని వరంతో 33 కోట్ల మంది దేవతల తేజస్సు పొందినవాడు ఈ ఆంజనేయుడు। నేడు పుణ్య భారతావనిలో ఆంజనేయ స్వామి దేవాలయం గాని ఆంజనేయ స్వామి విగ్రహం గాని లేని ఊరంటూ లేదు। ఆంధ్ర రాష్ట్రంలో ఆంజనేయ స్వామి పేరిట వెలసిన పుణ్య క్షేత్రాలలో అతి ముఖ్యంగా పేర్కొనదగినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ఎంతో విశిష్టత సంతరించుకున్నది। ఓం సింగరాద్ర నివాసాయ నరసింహ క్షేత్రభాసినే
भवनासी विहाराय आंजनेयाय मंगलम। मन आंध्र प्रदेश प्रकाशम जिल्लालो अद्दंकि मंडलम లో ఉన్నటువంటి శ్రీ సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇది. ఈ దేవాలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయం. సుమారు 2-3 వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం స్వామివారు వెలిసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెబుతూ ఉంది. అదేవిధంగా ఈ స్వామివారు ఎక్కడైతే వెలిసారో అక్కడే ఆ స్వామివారిని అలాగే ఉంచి ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారు దక్షిణ ముఖంగా ఉండడం అనేది ఈ దేవాలయం యొక్క గొప్ప విశేషం. కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారిని చక్కగా దర్శించి ఆ స్వామివారి అనుగ్రహం పొంది చిరకాలం సుఖంగా జీవించాలని ఈ యొక్క స్వామివారి అనుగ్రహ ఆశీర్వచనం తెలుపుతూ ఉన్నాము. నేడు ఉభయ దేవతల క్షేత్రంగా అలరారుచున్న ఈ సింగరకొండ ఒకప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పేరిట సింగన్నకొండ క్షేత్రంగా పేరుగాంచింది. నరసింహాయ నరహరి రూపా. ప్రాచీన కాలంలో అగస్త్య మహాముని ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు తెలియచున్నది. ఈ ప్రాంతాన్ని చోళరాజులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు పరిపాలిస్తూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలియచున్నది. 1896లో అద్దంకి తాతాచార్యుల ఆధ్వర్యంలో సింగరకొండ కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ సందర్భంగా కొండ దిగువన ఉత్తరం దిక్కువైపు ఉన్న భవనాసి తటాకం సమీపాన ఒక యోగి పుంగవుడు అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయటం కొండపైన ఉన్న భక్తులు గమనించారు. అంతటా అశేష భక్త జనవాహిని వేగంగా కొండ దిగి వచ్చి ఆంజనేయ స్వామి వారి విగ్రహం చెంతకు రాగా యోగి పుంగవుడు అంతర్ధానమై అత్తట విగ్రహం చెంత పూలు, పండ్లు, పసుపు కుంకుమలతో ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించారు. ఇది ఆంజనేయ స్వామివారి మహిమగా భావించిన ప్రజలు అప్పటి నుండి ఇక్కడ భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు చేయటం ప్రారంభించారు. ఒకనాడు భవనాసి తటాకంలో దాహం తీర్చుకొని విశ్రమిస్తున్న సింగన్న అనే ఒక గొర్రెల కాపరికి ఆంజనేయ స్వామి గొల్లవాణి రూపంలో దర్శనమిచ్చి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూజిస్తే నీ గొర్రెల మందలోని కాలు విరిగి కుంటుతున్న గొర్రెకు నయమవుతుందని తెలియచేశాడు. అప్పుడు కుంటుతున్న గొర్రెను తీసుకొని సింగన్న ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని సమీపించి స్వామివారికి నిష్టతో మొక్కుకున్నంతనే తన గొర్రెకున్న జబ్బు తగ్గి మామూలుగా నడవసాగింది. ఇది ఆంజనేయ స్వామివారి మహిమగా గుర్తించిన సింగన్న భక్తి పారవశ్యంతో చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలకు సింగరకొండలోని ఆంజనేయ స్వామివారి మహిమను గురించి ప్రచారం చేయసాగింది. ఈ మహిమను గురించి తెలుసుకున్న సమీప గ్రామంలోని ఆదమ్మ అనే మహిళ పుట్టుకతోనే అంధుడైన తన మనవడితో సహా వచ్చి సింగరకొండలోని ఆంజనేయ స్వామివారికి ప్రతినిత్యం ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని ఆరాధిస్తుంటుంది. 11 సంవత్సరముల అనంతరం ఆంజనేయ స్వామివారి మహిమతో ఆదమ్మ మనవడికి కంటిచూపు రాగా పరవశించిన ఆదమ్మ సింగరకొండ ఆంజనేయ స్వామివారి చెంత మొట్టమొదటి సత్రాన్ని నిర్మించింది. అంతటా సింగరకొండ ఆంజనేయ స్వామివారిని దర్శించటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్న కారణంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద పెద్ద మట్టి బాణాలతో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయసాగారు. ఆదమ్మ చొరవతో ఒక చోరుడు తన మనస్సు మార్చుకొని సన్మార్గమున జీవిస్తూ సింగరకొండ ఆంజనేయ స్వామివారికి భక్తుడై కొండ దిగువన భక్తుల సౌకర్యార్థం మరియు పశువుల కాపర్ల కోసం మంచినీటి బావి తవ్వించాడు.
ఆంజనేయ స్వామివారి దేవాలయం పడమర వైపు ఉన్న గోపురం వెలుపల ప్రాకార వాయువ్య మూల వైపు ఆ బావి నేటికీ నిలిచి ఉన్నది. 1896 నుండి 1916 వరకు ఇక్కడ ఆంజనేయ స్వామివారికి నీడ కల్పించడానికి ఎలాంటి నిర్మాణం జరగలేదు. సింగరకొండ ప్రాంతంలోని వృధాగా పోతున్న వర్షపు నీటిని నిల్వ చేయటానికి బ్రిటిష్ వారు 1916లో ఒక కాంట్రాక్టర్ ద్వారా పెద్ద చెరువు త్రవ్వించటం ప్రారంభించి సుమారు 200 మంది కూలీలతో చెరువు త్రవ్వటం పూర్తి చేశారు. ఆ చెరువు పనిలో వచ్చిన లాభాలతో కాంట్రాక్టరు మాచర్ల నుంచి నాపరాయి తెప్పించి ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి 1918లో చిన్న మందిరం నిర్మించాడు. ఈ మందిరానికి ఉత్తర ఈశాన్య భాగాన భవనాసి తటాకం, దక్షిణ నైరుతి దిక్కున ఎత్తైన కొండ నెలకొని ఉన్న కారణంగా ఇది వాస్తురీత్యా ఆగమ శాస్త్ర సమ్మతమై ఉన్నది. ఓం సింగరాద్రి నివాసాయ నృసింహ క్షేత్ర భాసినే భవనాసి విహారాయ ఆంజనేయాయ మంగళము. ఈ క్షేత్రానికి ముఖ్యంగా దక్షిణం పర్వతం ఉండటం, అలాగే ఉత్తరం వైపు తటాకం సుదీర్ఘమైన 2000 ఎకరాల పైనటువంటి చెరువు నీరు ఉండటం, తూర్పు వైపు ఖాళీగా ఉండటం ద్వారా స్వామి వాస్తురీత్యా విశేషంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఈది బాధలతోటి భక్తులు నిరంతరం వస్తూ ఉంటారు స్వామి దగ్గరికి. త్రేతాయుగంలో సీతాన్వేషణకై దక్షిణ దిక్కుకు ప్రయాణమైన ఆంజనేయుడు ఈ సింగరకొండ ప్రదేశంలో కొంతసేపు విశ్రమించాడని, అందువలన ఇక్కడ ఆంజనేయ స్వామివారు దక్షిణాభిముఖంగా నెలవై ఉన్నాడని ప్రతీతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి అతి సమీపాన ఈ సింగరకొండ గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ స్థలానికి నారాయణ తీర్థులు అని కూడా దక్షిణ భారతదేశంలో మదురై, కంచి, ఈ తిరుపతి క్షేత్రాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఇక్కడ అద్దంకి దగ్గర ఉన్న ఈ సింగరకొండ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నట్టు, ఇక్కడికి వచ్చేటప్పటికే ఆయనకు ఒక వ్యాధితో, పరిణామశూలన ఒక వ్యాధితో బాధపడుతుంటే ఇక్కడే ఉండి కొంతకాలం ఈ ఆంజనేయ స్వామిని పూజించినట్టు, ఈ పూజించినప్పుడు ఆయనకు ఆ వ్యాధి తొలగిపోయినట్టు కూడా ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఆ తదుపరి ఈ దేవాలయం అంచెలంచెలుగా ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్మాణం జరుగుతూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం, లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన క్షేత్రాధిపతిగా ధ్వజస్తంభ ప్రతిష్టప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ కొంతకాలానికి విమాన గోపురము, తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ట, రాజగోపురాల ప్రతిష్ట జరిగి అందుకని ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి కూడా విపరీతంగా జనాలు వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. స్వామివారు దక్షిణముఖంగా భక్తులకి దర్శనమిస్తుంటారు. స్వామివారి వెనక భాగమున భావనా చెరువు ఉంది. ఆ చెరువులో స్నానాలు ఆచరించి భక్తులు వేలాదిగా స్వామివారిని దర్శించుకొని తగిన కోరికలు స్వామివారు తీరుస్తా భక్తులకి ఎక్కువ సంఖ్యలో రావటానికి దోహదపడుతున్నారు. హనుమత్ జయంతి కార్యక్రమము, తర్వాత తిరునాళోత్సవం కార్యక్రమము, తెప్పోత్సవ కార్యక్రమం, ముక్కోటి, ఇవన్నీ ఘనంగా స్వామివారికి పర్వదినాలు బాగా ఇక్కడ విశేషంగా జరుగుతాయి. ఈ దేవాలయం
విశాలమైన ప్రదేశంలో దక్షిణ దిక్కున ప్రధాన గాలి గోపురంతో పాటు తూర్పు ఉత్తర పడమర దిక్కులలో ఎత్తైన గాలి గోపురాలతో అలరారుతుంది. ఈ దేవాలయం చుట్టూ ఎత్తైన ప్రాకారం నిర్మించబడింది. ఈ దేవాలయ ప్రధాన గాలిగోపురం ముఖద్వారానికి వెలుపల అలంకార మండపం నిర్మితమై ఉన్నది. ప్రధాన ముఖద్వారం దాటి దేవాలయం లోపలకు ప్రవేశించగానే బలిపీఠానికి ఆనుకొని ఇత్తడి తాపడంతో ధగధగా మెరుస్తున్న ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభానికి ఎదురుగా ఉత్తరం వైపు ఉష్ట్రమండపం నెలకొని ఉన్నది. ఈ ఉష్ట్ర మండపంలో ఆంజనేయ స్వామివారి వాహనమైన ఒంటె ఉత్తరాభిముఖంగా ఆసీనమై దర్శనమిస్తుంది. ఈ ఒంటెను దాటి ముందుకు వెళ్ళగానే విశాలమైన గర్భాలయ ముఖమండపం నెలకొని ఉన్నది. ఈ ముఖమండపం శిల్ప నిర్మాణ కౌశలంతో అలంకారపూరితంగా రాతి స్తంభాలతో ఎత్తైన పైకప్పుతో నిర్మితమై ఉన్నది. ఈ ముఖమండపం దాటితే పూర్తిగా రాతి కట్టడంతో నిర్మితమై ఉన్న అంతరాలయం గర్భాలయం నెలకొని ఉన్నాయి. అంతరాలయం ప్రవేశించగానే రాతి దిగుడు మెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ అంతరాలయం దాటగానే మిక్కిలి శోభితమై సర్వాలంకార భూషితుడై నిత్యమంగళ మనోహర దివ్యమూర్తి అయిన మూలవిరాట్ శ్రీ ఆంజనేయ స్వామివారు అద్వితీయంగా అభయహస్తంతో చల్లని చూపులతో దర్శనమిస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రాకార మండపానికి నైరుతి మూల దివ్యమైన శివలింగం కలదు. ఈ శివలింగానికి ఎడమ ప్రక్కన శ్రీ విజయ గణపతి ఉపాలయం ఉన్నది. ఇవి తూర్పు అభిముఖంగా నెలకొని ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలోని ఆగ్నేయ మూల సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం ఉత్తరాభిముఖంగా నెలకొని ఉన్నది. ఈ దేవాలయ ప్రాంగణ ఈశాన్య భాగంలో పెద్ద బావి ఉన్నది. ఈ బావిలోని జలంతో ప్రతినిత్యం ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు జరుపుతాయి. దేవాలయ ప్రాంగణంలోని వాయువ్య దిశలో ఉన్న ఆకుపూజా మండపంలో ఒకప్పుడు తమలపాకులు పూజలు నిర్వహింపబడేవి. నేడు ఆంజనేయ స్వామివారి గర్భాలయ ముఖమండపంలో
దంపతుల చేత ఆకు పూజలు నిర్వహించబడుతున్నాయి. ఈ దేవాలయంలోని ప్రాకార మండపంలో దక్షిణ భాగాన గోడ లోపల వైపు 9 రూపాలతో ఉన్న ఆంజనేయ స్వామివారి పలు వర్ణ చిత్రాలు కళాత్మకంగా చిత్రీకరించబడి ఉన్నాయి. ఈ దేవాలయ తూర్పు గోపురం ఎదురుగా వెలుపల వైపు 1940 సంవత్సరంలో తెలంగాణ నుంచి వచ్చిన షేక్ లాలా హుస్సేన్ అనే ముస్లిం వ్యక్తి ఈ ప్రాంతంలోని నాంజేడు గుట్టలలో లభించిన వీరాంజనేయ స్వామి విగ్రహంతో నిర్మించిన భక్తాంజనేయ స్వామివారి చిన్న దేవాలయం నెలకొని ఉన్నది. ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయానికి పడమర వైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండకు వెళ్ళు మెట్ల మార్గానికి కుడివైపున శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానం ఉన్నది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయానికి సమీపంలో శ్రీ గాయత్రీమాత దేవాలయం ఉన్నది. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయానికి సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఘాట్ రోడ్డుకు ఎదురుగా అతి పురాతనమైన పోలేరమ్మ తల్లి ఆలయం నెలకొని ఉన్నది. ఉభయ దేవతామూర్తులతో అలరారుతున్న సింగరకొండ క్షేత్రానికి కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు క్షేత్రాధిపతి కాగా, కొండ దిగువన ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడుగా విరాజిల్లుతున్నారు. సుమారు 1950 నుండి శ్రీ అన్నవరపు సత్యనారాయణ గారు ప్రారంభించిన విధంగా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో పూజారులు స్మార్త ఆగమ శాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. రఘుపతి కింహి బహుతు బడాయి కహా భరత సమతుము సింగరాద్రి నివాసాయ నృసింహ క్షేత్రభాసినే భవనాసి విహారాయ ఆంజనీయాయ మంగళం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ హనుమక్షేత్రాల్లో అత్యంత మహిమాన్విత క్షేత్రంగా వెలుగుతున్న సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఈ దక్షిణాభిముఖంగా ఉండడానికి విశేషం ఏంటంటే అమ్మవారిని వెతకడానికి స్వామివారి దక్షిణముఖంగా వెళ్ళి విజయం చేకూరాలని చెప్పేసి ప్రతీతి. అందువలన దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామిని పూజిస్తే వారి కోరికలు త్వరగా తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. పురాణం ప్రకారం అమ్మవారిని వెతకడానికి వెళ్ళే సమయంలో స్వామివారి ఈ ప్రాంతంలో విశ్రమించారని అందుకని ఈ క్షేత్రానికి అంత మహిమాన్వితంగా చెబుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజు తిరునాళ జరుగుతూ ఉంటుంది. ఏ ప్రాంతంలోనూ ఎక్కడా ఏ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో లేని విధంగా సింగరకొండ క్షేత్రంలోని ఈ ఆంజనేయ స్వామివారికి ప్రతినిత్యం ప్రభాత వేళ ఋగ్వేదంలో చెప్పబడిన మన్య సూక్తం, పవమాన సూక్తాలతో అభిషేకం మరియు పంచామృతాలతో ఫల పుష్ప పత్ర తోయాలతో పరిపూర్ణ అభిషేకాలు నిర్వహిస్తారు. వీటితో పాటు శ్రీ ఆంజనేయ స్వామివారికి ఇష్టమైన తమలపాకులతో ఆకు పూజలు జరిపిస్తారు. అలానే ప్రతినిత్యం మధ్యాహ్నం పూట పంచహారతుల పేరిట 5 సార్లు స్వామివారికి దివ్యహారతులు ఇస్తారు.
అదే విధంగా ప్రతిరోజు ప్రదోషకాల అర్చన పేరున సాయంత్రం పూట పురుష సూక్త విధానంతో విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో ప్రతి మంగళవారం ప్రతి శనివారం రోజులలో సాయంత్రం పూట ఆంజనేయ స్వామి సువర్చలాదేవి వార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీ సేవలో భాగంగా 5 సార్లు మేళ తాళాలతో పల్లకీలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణగా ఊరేగిస్తారు. ఈ దేవాలయంలోని యాగశాలలో లోక కళ్యాణార్థమై యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారు. భక్తులు మహానిష్టతో శ్రీ ఆంజనేయ స్వామివారికి 41 రోజుల పాటు మండల దీక్ష నిర్వహించి ఈ దేవాలయంలో ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకుంటారు. నియమాలు తప్పక పాటించాలంట, నిత్యం హనుమాను స్మరించాలంట, మానవత్వంతోని మెదలాలంట, మనిషిలో దైవాన్ని చూడాలంట, నలభై ఒక్క రోజు కరణైన మరువక 30 పూజలతో గొరవాలే భక్తితోని స్వామి భజనలు. ఈ క్షేత్రంలోని ఆంజనేయ స్వామి వారిని నమ్మి కొలిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమై పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనంత సిరి సంపదలను ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తుమరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సబ్ జగ జాన యుగ సహస్ర. ఇక్కడ ప్రత్యేకంగా ఎంతో కాలం నుంచి లారీలు, కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు పూజలు జరిపించుకోవటం ఈ దేవాలయ ప్రత్యేకత. భీషణమాన లంకేశ్వర భయ సబ్ జగ జాన యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫల జాను ప్రభు ముద్రికా మేలి ముఖమాహి. ఈ దేవాలయంలో వివాహాలు జరిపించుకునే వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఇక్కడ కళ్యాణ మండపం నిర్మింపబడింది. భక్తులు మొక్కులు తీర్చుకోవటానికి ఇక్కడ పొంగళశాల మరియు కేశకండనశాల నిర్మించబడినవి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఆధునిక వసతులతో అతిథి గృహాలు నిర్మింపబడ్డాయి. అలానే అనేక కులాల వారి పేరున ఎన్నో సత్రాలు నెలకొని ఉన్నాయి. ఇక్కడ భక్తులకు
శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ముక్కోటి దేవతల నిలయమైన గో సంరక్షణార్థమై ఇక్కడ గోశాల నిర్మించటమైనది. ఇది నుంచి నేటి వరకు ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ పౌర్ణమి నాడు ప్రభలతో మేళ తాళాలతో అంగరంగ వైభవంగా తిరునాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ తిరునాళ్లకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అశేష ప్రజలు విరివిగా పాల్గొంటున్నారు. ఈ దేవాలయాన్ని సందర్శించి ఒకరోజైనా ఇక్కడ నిద్ర చేసి ప్రభాత వేళ స్వామివారికి ప్రదక్షిణాలు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటే కోరిన కోరికలు నెరవేరి అఖండ ఫలితం కలుగుతుందని ఎందరో భక్తుల స్వీయ అనుభవ ప్రగాఢ విశ్వాసం. Thank you.